హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించే ప్రత్యేకమైన ప్రసాదం పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పేలాల పిండిని ఎక్కువగా తెల్లజొన్నలతోనే తయారు చేస్తారు. నేను దానికోసం ఒక కప్ వరకు తెల్లజొన్నలు తీసుకున్నాను. జొన్నలు కొనేటప్పుడు నాసిరకంగా ఉన్నవి కాకుండా మంచి క్వాలిటీ జొన్నలు తీసుకోండి, అప్పుడే పాప్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. జొన్నల్లో ఉన్న నాసిరకం గింజల్ని మనం బయటకు తీసుకోవడానికి ఇలా ఒక జాలిలి గిన్నెలో జొన్నలు వేసుకుని ఒక్కసారి చల్లించి తీసుకుంటే ఇందులో ఉన్న నాసిరకం గింజలు ఏమైనా ఉంటే కిందకి వచ్చేస్తాయండి. ఇలా జొన్నల్ని క్లీన్ చేసి తీసుకోవాలి. ఇలా క్లీన్ చేయకుండా తీసుకున్నట్టయితే పేలాల కోసం వీటిని వేయించేటప్పుడు నాసిరకంగా ఉన్న చిన్న గింజలన్నీ మాడిపోయి పాప్స్ పర్ఫెక్ట్గా రావండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు పేలాలు తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద కాస్త మందంగా ఉన్న ఏదైనా ఒక గిన్నెను పెట్టుకుని బాగా వేడి చేసుకోవాలి. ఈ ప్యాన్ బాగా వేడిగా అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జొన్నలు వేసుకుని గరిటతో కలుపుతూ ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మంటను లో టు మీడియం హీట్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే ఇవి తొందరగా మాడిపోతాయి. ఇలా కాస్త వేగిన తర్వాత జొన్నల నుంచి పేలాలు తయారవుతున్నాయి చూడండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉంచితే ఇవన్నీ చక్కగా పాప్ అయ్యాయి. చూసారు కదా, జొన్న పేలాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే విధంగా కొద్ది కొద్దిగా జొన్నలు వేసుకుంటూ పేలాలన్నింటినీ తయారు చేసుకోవాలి. ఇలా వేయించే కొద్దీ ప్యాన్ బాగా వేడిగా అవుతుందండి. అలాంటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టే పేలాలు తయారు చేసుకోవాలి, లేదంటే జొన్నలన్నీ తొందరగా మాడిపోతాయి. ఫ్రెండ్స్ చూడండి, పేలాలన్నీ చక్కగా రెడీ అయిపోయాయి. ఎక్కడా మాడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా. ఇలా జొన్న పేలాలు తయారు చేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పేలాల పిండి తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే చల్లారిపోయాయి. ఇప్పుడు పేలాల పిండి తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న పేలాలను కొద్దిగా వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇదే విధంగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేలాల పిండిని కొద్దిగా మిక్సీ జార్లో ఉంచి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్తో జొన్నలు తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ వరకు బెల్లం తురుము వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేలాల పిండితో పాటు బెల్లాన్ని గ్రైండ్ చేస్తే బెల్లం ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా పొడిగా వస్తుంది. బెల్లం ఒక్కటే గ్రైండ్ చేస్తే ముద్దలా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా రావాలి అంటే నేను చెప్పిన విధంగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడు పేలాల పిండి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించడమే. ఇది తినేటప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా మీరు కావాలనుకుంటే ఇలాచీ పొడి వేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించి వేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లెయిన్గానే తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, తొలి ఏకాదశి నాడు ప్రత్యేకంగా తయారు చేసుకునే పేలాల పిండి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇప్పుడు వచ్చే తొలి ఏకాదశికి ఈ ప్రసాదాన్ని తయారు చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.